బండి సంజయ్ ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నారు అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ చొక్కారావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రామరాజ్యం అంటే అందరూ సంతోషంగా ఉండేలా చూడటం అన్నారు అంతేగాని అన్ని కూల్చేయడం కాదన్నారు మతపరమైన వ్యాఖ్యలు చేసి భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు అన్నారు రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు గత 3 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గాన్ని మర్చినటువంటి బండి సంజయ్ గారు నియోజకవర్గంలో ఒక పరమైనటువంటి చర్చ జరగాలని విచక్షణారహితంగా ఒక ఉన్మాదిలాగా మాట్లాడడం జరిగింది ఈ రోజు రామరాజ్యం అంటే రాముడి రాజ్యంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి కానీ మాటలకి పరిమితమైతూ ఊరికనే మసీదులు కొలగొడతాని లేకపోతే మదర్సాలను మూసేస్తాని నీ పక్క రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది అటువంటి ప్రయత్నం ఎక్కడన్నా జరిగిందా ఎందుకు ఇటువంటి ఉద్రేకపూరితమైనటువంటి మాటలు మాట్లాడతారు అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి నుంచి నేను ఒక జోకర్ అయిపోయాను ఎందుకంటే వందల సార్లు ముఖ్యమంత్రి అవినీతిపరుడు జైల్లో పెడతా అన్న మాటలు ఏ విధంగా ఉన్నాయో ఈ మాటలన్నీ కూడా నేను ఒక జోకర్గా చిత్రీకరిస్తా ఉన్నారు నిన్ను ట్రోలింగ్లా యూఆర్ నెంబర్ వన్ ఇవాళ చిన్న ఆయన ఇంట్లో ఆయన దీక్ష చేసుకునే సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు ఇంత పెద్ద భావోద్వేగాలను రెచ్చగొట్టే మతపరమైనటువంటి అంశాలను రెచ్చగొట్టి హేటెడ్ స్పీచ్ ఇచ్చినటువంటి అతనిపై ఎందుకు చర్య తీసుకుంటలేరు పోలీసులు ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఊరికనే కంటి తిరుపు చర్యగా గంగులకం రాక స్పందించినా ఇవాళ అభద్రతకు గురైతున్నటువంటి వాళ్ళకి విశ్వాసం కలిగేసే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి కుహన సంస్కారాలు అనేటువంటి కుహన మతవాదులారా చెప్తున్నటువంటి బండి సంజయ్ ఇవాళ నీ అసలు నీ ఉద్దేశం ఏంది